ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అనేవి తగ్గాలి ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకుని తొందరగా నిందితులు పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి మాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు ఎవరైతే మనం మాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ఈ రోజు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఫుటేజెస్ మనం తీసుకోవటం తర్వాత మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ దగ్గర మీరు ప్రైవేట్ మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక ఇస్తే డెఫినెట్గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్లోని దాని అంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం కెమెరాస్ లేవు వాటి చోట్ల ఏం చేయాలి డ్రోన్స్ ఉపయోగించమని చెప్పారు డ్రోన్స్ని యూజ్ చేసుకొని ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని ఎక్కడైనా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని కూడా క్యాప్చర్ చేయమన్నారు డ్రోన్స్ కూడా లేని సమయంలో ఈరోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక అయితే అయితే నిజంగా నేరాలు నరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిదే ఈరోజు ఎంత పెద్ద వ్యాపారం అంటే ఈరోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్నది ఇబ్బంది జరిగింది ఎవరైనా ఒకరికి కొంచెం గొడవ పడ్డారు తొందరగా ఒక వీడియో తీస్తున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నారు సో అటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ తీసుకోవాలి దానికి ఒకటి కూడా చెప్తున్నారు ఈరోజు గవర్నమెంట్ తరఫున మేము కూడా ఒక మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే వాళ్ళ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచుతాము పబ్లిక్ ఎట్టుపట్టి పరిస్థితుల్లోనే చేయము వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంటే ఓవరాల్గా ఇక్కడ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిందితులకి శిక్ష పడేయడం అయితే అసలు ఆ క్రైమే జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి అని ఒకే ఒక కారణంతో ఈరోజు ఇన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరుగుతుంది ఎస్పెషల్లీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీకు ఇంతకు ఇంతకుముందు ఈ టెంపుల్స్ దగ్గర చాలా మ్యాక్సిమం జరిగేవి సీసీ క్యాంప్స్ లేక టెంపుల్ దగ్గర రథాలు తగిలిపెట్టడం అన్నదో లేకపోతే ఏదో ఒక రాముడు తలసరి మనకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో ఎన్ని ఎన్ని జరిగినాయో సో అటువంటి సంఘటనలు కూడా జరగకుండా ఈసారి మసీదుల దగ్గర చర్చెస్ దగ్గర టెంపుల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్సే కాదు ప్రైవేట్ హాస్టల్స్ దగ్గర లేడీస్ హాస్టల్స్ దగ్గర స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర ప్రతి ఒక్క ఏరియాలోని కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనే నేరం చేసిన వాడు ఎటువైపు ఆ కెమెరాలో క్యాప్చర్ అవ్వాలి సో ఆ రకంగా కెమెరాస్ని కూడా మేము ఏర్పాటు చేయడానికి కూడా మేము చేస్తున్నాం గౌరవ్ సీఎం గారు దేవల్ల ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి రోజులు వచ్చినాయి ఎందుకంటే లాస్ట్ టైం మేము ఇప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కనీసం ఫండ్స్ కూడా ఉండేవి కాదు ఎంఓపిఎఫ్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఉండేవి కాదు అలాంటిది మొత్తం ఏఎంజీలో టెన్ క్రోర్స్ రూపీస్ కూడా విడుదల చేయడం జరిగింది మ్యాచింగ్ గ్రాంట్ కింద అరవై ఒక్క కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది మాకు కూడా ఇప్పుడు వెహికల్స్కి కానీ ప్రతి ఒక్క కూడా ఎక్కడా కూడా రాజీ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్న్ చేయాలని కూడా గౌరవ సీఎం గారు కూడా భావించడం కూడా జరుగుతుంది ఒకటి ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నామండి ఉమెన్ సేఫ్టీ విషయంలో ఎట్టి నుండి మనకి వన్ వన్ టూ ఒకటి ఉంది వన్ డబల్ జీరో ఒకటి ఉంది వన్ డబల్ జీరోకి చేసినా వన్ వన్ టూకి చేసినా ఒక దగ్గర ల్యాండ్ అవుతుంది కాబట్టి అది చాలా చాలా యాక్టివ్గా ఉంది ఆ నెంబర్ కూడా కాబట్టి ఎవరైనా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్స్కి కూడా డైల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా మనం రక్షణ ఇవ్వడానికి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి వీలుగా ఉంటుందని మాత్రం చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఒకటే విషయం చెప్తున్నాం లాస్ట్ టైం చెప్పాం చాలామంది ప్రతిపక్షాలు వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు వాటన్నిటి గురించి కూడా కాదు కానీ మాకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత నేపథ్యంలో ఈరోజు మహిళల భద్రత విషయంలో మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా ఇప్పటివరకు ఈ త్రీ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ కాలంలో మహిళల మీద అగాయిత్యాలు ఎక్కడైనా జరిగినాయి అంటే ఇమ్మీడియట్గా విత్ ఇన్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వితిన్ లో మేము పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది ఇది కాలయాపన జరగకూడదు అని ఏ ఉద్దేశంతో ఇలాంటి కేసెస్ని ఈరోజు స్పెషల్ కోర్టులు కూడా మేము అడిగి స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని స్పెషల్ కోర్టుల ద్వారా తొందరగా నిందితులకు శిక్ష పడి ఏర్పాటు చేస్తున్నాము అంటేనే ఈరోజు మహిళల భద్రత విషయంలో గవర్నమెంట్ ఎంత ఇనిషియేషన్ తీసుకుంటుందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీని పట్ల ఎంత ముందు చూపుగా ఆలోచిస్తున్నారో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి నాకు తెలిసి ఒక చిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఎక్కడైనా మహిళల భద్రత విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఆయన దృష్టికి వస్తే ఇమీడియట్గా ఆ లోకల్ ఎస్పీతో డైరెక్ట్గా మారాడే పరిస్థితి ఈరోజు ఏ ముఖ్యమంత్రి అండి డైరెక్ట్గా ఎస్పీలతో మారాడే పరిస్థితి ఉంది కానీ ఈరోజు డైరెక్ట్గా ఎస్పీకి ఫోన్ చేసి ఏం జరిగింది నాకు ఇమీడియట్గా ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఇమీడియట్గా అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వాళ్ళని కూడా కొంచెం చెప్పాలంటే పర్యటించే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోని మహిళల భద్రత విషయంలో చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో నేరం చేయాలి అన్న ఆలోచన రావటమే చాలా కష్టంగా ఈరోజు పరిస్థితి అంటే నేరం చేయాలని ఆలోచన కూడా రాకుండా నేరం చేయాలి ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది మీకు ఇందాక చెప్పాను ఇందాక మీకు ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడి మీద ఆల్రెడీ ముప్పై రెండు కేసెస్ థర్టీ సెవెన్ కేసెస్ ఉన్నాయి అవి కాక రేప్ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే తెఫ్ట్ ఉంటుంది రేప్ ఉంటుంది అంటే కొన్ని రేప్ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని థెఫ్ట్ కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి కేసెస్ అయితే రేప్ కేసెస్ అయితే రిజిస్టర్ కావట్లే కొంతమంది చెప్పిన మేము మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే చాలా మట్టుకు రేప్ కేసెస్ రేపులు కూడా ఉన్నాయి అతను చేస్తాడు కానీ చాలామంది కేసు రిజిస్టర్ చేయడానికి కూడా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ప కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది కొంచెం పరువు గల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ చాలామంది బయటికి రారు వాళ్ళు పరువు గురించి ఆలోచించుకొని బయటికి రాకుండా వాళ్ళు చెప్పే పరిస్థితులు కూడా ఉండట్లే అంత నెటోరియస్ క్రిమినల్స్ అనమాట వీళ్ళు అందువల్లనే సార్ చాలా క్లియర్గా వీళ్ళకి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి తొందరగా శిక్ష ఏర్పాటు చేయాలని మాత్రం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది